నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని సోషలిజం వైపు నడిపించారని నేటి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని క్యాపిటలిజం వైపు నడిపిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేడు దేశంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అమ్ముకుంటున్నారని అన్నారు. మన్ కీ బాత్ అని చెప్తున్న మోడీ ఎక్కడా మనసు విప్పి మాట్లాడడం లేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఆకలి పరిస్థితులు అధికంగా నెలకొందని అన్నారు. పొరుగును ఉన్న పాకిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు లేవన్నారు. జిల్లా పాకిస్తాన్ లో భారతదేశ ఆక్రమణకు కాచుకుని కూర్చున్నాయని అన్నారు. చైనా ఇప్పటికే భారత భూభాగంలోని జొరబడి ఉందని, ఇది ముమ్మాటికి మోడీ వైఫల్యమని దుయ్యబట్టారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతామని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు బాగా లేవని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనలో ఈ రోజు 7 రూపాయలు అయింది. పాలు 30 రూపాయలు ఉన్నటువంటి పాలు లీటర్ ఈ రోజు 56 57 రూపాయలకు వెళ్ళిపోయింది. నూనెలు మరి పప్పులు ఇవన్నీ రెండంతలు పెరిగిపోయాయి. సామాన్యుల పరిస్థితి అధ్వానంగా ఉంది. సామాన్యులు మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితులు. మధ్య తరగతి కుటుంబాలు బలహీనమైపోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో దేశంలో ఆకలి ఎక్కువగా కనిపిస్తా ఉంది. మరి పాకిస్తాన్ లో లేనటువంటి ఆకలి భారతదేశంలో ఆకలి ఉన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ సూచికలో తెలుస్తా ఉంది. మరి పక్కనటువంటి శ్రీలంక నేపాల్ కంటే కూడా భారతదేశంలో ఆకలి మంటలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కంటే కొంచెం మేలంట భారతదేశం. ఇది ఆకలి పరిస్థితి. మరి దేశంలో నిరుద్యోగం దౌర్భాగ్యంగా తయారవుతా ఉంది. శ్రీకాకుళంలో కనీసం ఒక 4-5 కన్నా ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చాయంటే కనపడటం లేదు. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు 100 రూపాయలు దినానికి కూలి సంపాదించుకోలేక ఆందోళనలో ఉన్నటువంటి సామాన్యుడు నిరుపేద ఒకవైపు, మరొక వైపు 1,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గారి స్నేహితుడు ఒకప్పుడు లేనటువంటి మరి దేశ ఆయనకున్నటువంటి సంపద ఈరోజు దినానికి 1,000 కోట్ల రూపాయలు లాభం సంపాదిస్తున్నాడు ఒక ఆయన. మరి 100 రూపాయలు సంపాదించలేనటువంటి సామాన్యుడు ఒకవైపు, మరొక వైపు 1,000 కోట్ల రూపాయల లాభాన్ని సంపాదిస్తున్నటువంటి మరొక వ్యక్తి మరొక వైపు. దేశంలో అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడ ఒక పునాది రాయి వేయడం గాని ప్రారంభోత్సవం గాని జరగటం లేదు. భారతదేశంలో గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని ఉన్నటువంటి అభివృద్ధిని అమ్ముకుంటూ పోతున్నారు. అక్కడున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇందిరాగాంధీ వేసినటువంటి పునాది రాయి. ఇందిరాగాంధీ తరఫున ప్రారంభోత్సవం జరిగినటువంటి విశాఖ ఉక్కు 1,000 మందికి అక్కడ ఉపాధి ఉద్యోగాలు ఇస్తే ఈ రోజు దాన్ని భారతీయ జనతా పార్టీ అమ్ముకునే దానికి ముందుకెళ్తా ఉంది. దుర్మార్గం దౌర్భాగ్యం ఈ దేశానికి పట్టినటువంటి దుర్గతి అని నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేశం ప్రమాదానికి దగ్గరగా ఉంది. చైనా భారతదేశ సరిహద్దుల్లో చైనా వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించుకొని ముందుకు వచ్చున్నారు. నేను దేశ ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాను, ఎన్ని చదరపు కిలోమీటర్లలో మరి భారతదేశ భూభాగాన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారు అని నేను అడుగుతున్నాను. ఆయన సూటిగా అడుగుతున్నాను. మన్ కీ బాత్ అంటాడు, ఏది మన్ కీ బాత్ లో మనసు విప్పి బాతే లేదు. అక్కడ ఊరకే ఏదో ప్రసంగం మాట్లాడతాడు, ఆకాశాన్ని చూసి మాట్లాడుతున్నాడే గాని భూమిని చూసి మరి దేశ పరిస్థితులను చూసి మాట్లాడటం లేదు. జవహర్లాల్ నెహ్రూ ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్,
ఎకరాలకు సాగునీటిని అందిస్తా ఉంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ వల్ల ఈ రోజు విద్యుత్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది మరి అక్కడ ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం శ్రీ హెడ్కోట ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశానికి ఒక గొప్ప స్థానాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీహరికోట ఇవన్నీ మరి కాంగ్రెస్ పార్టీ